పీపుల్స్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నా పోలింగ్ ఓటును హుస్నాబాద్ వాలూర జూనియర్ కాలేజీలో వినియోగించుకున్నా. నేను అడుగుతా ఉన్నా నా మిగతా పోటీ చేస్తున్న అభ్యర్థుల ఓటు ఎక్కడ వినియోగించుకుంటారో హుస్నాబాద్ ప్రజలు తెలుసుకోవాలని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల ఒక ఆకర్షణ ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రజలు అదేవిధంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. కానీ మా బూత్ కార్యకర్తల లక్ష్యం వాళ్ళ 10 సంవత్సరాల వర్ణనాతీతమైనటువంటి బాధను దృష్టిగా అందరూ కూడా 304 బూతుల్లో గెలవాలి మనం అనేటువంటి దానిగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఒక్కడే చెప్తాను, ఈరోజు హుస్నాబాద్ గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. స్థానిక శాసనసభ్యులు ముందు నుంచి చెప్తాను, వ్యక్తిగతంగా కాకుండా శాసనసభ్యుడిగా పనికిరాడు, అసమర్థుడు. ఈ నియోజకవర్గ రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీరు అందించే విషయంలో వైఫల్యం పొందిడు. ఉపాధి కావచ్చు, విద్యా కావచ్చు, వైద్యం కావచ్చు, టూరిజం కావచ్చు, అన్ని రంగాల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కూడా ఆయన సమర్థత లేదు. ఆయనకు తోయేది ఎవరు చెప్తే వినే పరిస్థితి లేని ఈ సందర్భంలో అభివృద్ధి కావాలని ప్రజా గొంతుకగా ప్రజల పక్షాన పోరాడేటువంటి వ్యక్తిగా ఒక బలహీన వర్గాల బిడ్డగా సర్వాయి పాపన వారసుడిగా గతంలో పనిచేసిన పెద్ద పెద్ద శాసనసభ్యులు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు కావచ్చు, దేశిని మల్లయ్య గారు కావచ్చు, చాడా వెంకరెడ్డి గారు కావచ్చు, ప్రవీణ్ రెడ్డి గారు కావచ్చు, బొమ్మ వెంకయ్య గారు కావచ్చు, అందరి ఆశీర్వచనంతో ఈరోజు నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు పోతా ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా మరి వాస్తవాలను తెలుసుకొని దాని ప్రకారంగా నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షిస్తా ఉన్నాం.